ప్రేమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యంలో నుండి దేవుడు భయపడిన జీవితాలను ఎలా సంధిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అత్యధికంగా భయపడతాడో దేవుడు ఆ వ్యక్తిని ఎలా సంధిస్తాడు, ఎంత జెంటల్గా ఎంత ప్రేమతో ఏ విధమైనటువంటి ఏమంటారు అనురాగముతో దేవుడు సంధిస్తాడు అనేది ఒక మధురమైనటువంటి అనుభవం అండి. బైబిల్లో చూస్తే ఒక మహా గొప్ప ప్రవక్త ఏలియా అనేటువంటి ప్రవక్త దేవుని వాక్యాలు చూచినట్లయితే భయకంపితుడవుతాడు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిని ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజెయ్యునుగాక. చూడండి, ఇక్కడ యెజెబెలు అనేటువంటి ఒక స్త్రీ ఆ దేశపు రాణి ఏలియాకు ఒక మెసెంజర్ను పంపించింది, ఒక వ్యక్తిని పంపింది. ఆ వ్యక్తితో ఒక సందేశం, రేపు ఈ వేళకు చచ్చిపోయిన బయలు ప్రవక్తల్లాగా నీ ప్రాణం వాళ్ళ దగ్గరికి పంపిస్తారనేది. ప్రమిడు వాళ్ళారా, అంత గొప్ప ప్రవక్త జీవితంలో కూడా ఒక టైం వచ్చింది అతడు భయపడ్డాడండి. భయపడే పరిస్థితి అంటే ఏలియా యొక్క అభిషేకం మామూలు అభిషేకం కాదు. ఆయన అభిషేకాన్ని వర్ణించాలంటే టైం పడుతుందండి. అంత గొప్ప అభిషేకించబడినటువంటి వాడు ఏలియా. అయితే దేవుని వాక్యంలో చూస్తే ఏలియా అంతటి అభిషేకంలో కూడా ఒక్కసారి భయపడతాడు. అసలు ఏలియాకి ఇది కొత్తమి కాదండి. ఏలియా పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి కూడా ఏలియా వెంటబడింది ఆ దేశపు రాజ్యం, ఆ దేశం యొక్క రాజ పరిపాలన. ఏ విధంగానైనా ఏలియాను పట్టుకోవాలి, ఏలియాను చంపేయాలి అనేటువంటిది. ప్రమిడ వాళ్ళారా, ప్రవక్తలను చంపడం అనేటువంటిది సాతాను యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం అండి. సేవకులను చంపడం, అదే యెజెబెలు ఆత్మ అంటారు. అంటే ఈ యొక్క టార్గెట్ ఏంటంటే సేవకులను చంపాలి, అప్పుడు సేవ లేకుండా పోతుంది అనేటువంటిది తాత్పర్యం. బైబిల్లో చూస్తే రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయుచు వచ్చిరి. ఇక్కడ చూస్తే ఓబద్య అనే వ్యక్తి ఏలియాతో ఏమన్నాడంటే, నా ఏలినవాడా లేకపోతే ఓ గొప్ప ప్రవక్త నిన్ను చిక్కించుకోవాలి అని రాజు ఏం చేశాడు, అన్ని దేశాలకు పంపించాడు, అన్ని జనాలలోనికి పంపించాడు. ఎక్కడ దొరుకుతాడు ఏలియాను పట్టుకోవాలి? మరి ఏలియాకు తెలియదా అండి ఈ సంగతి? మరి అప్పుడు భయపడలేదే, ఇప్పుడు ఎందుకు భయపడతా ఉన్నాడు? ఏలియాను పట్టుకోవాలని ఇస్రాయేల్ దేశపు రాజు ఆహాబు ఇస్రాయేల్ దేశాన్ని గాలించాడు, ఇతర దేశాలకు చెప్పి పంపించాడు. అయితే ఏలియా భయపడలే కానీ ఉదయం రొట్టె మాంసం తింటా ఉన్నాడు, సాయంకాలం రొట్టె మాంసం, హ్యాపీగా ఉన్నాడు, ఏమీ భయపడలేదండి. అయితే ఇప్పుడు భయపడ్డాడు. చూడండి ఆ భాగం, ఇప్పుడు భయపడ్డాడు అంటే దేవుని బిడ్డల జీవితాల్లో కొన్నిసార్లు భయపడకుండా ఉంటారు, కొన్ని సందర్భాల్లో విపరీతంగా భయపడడం ప్రారంభిస్తారు. ఇక్కడ చూస్తే ఏలియా కొన్ని సంవత్సరాలు రాజు పట్టుకోవాలంటానికి కూడా భయపడకుండా ఉన్నాడు. అయితే ఇప్పుడు చూస్తే ఒక మెసేజ్ వచ్చింది రాణి దగ్గర నుంచి. ఆ వార్తాహరుడు వచ్చి ఏమన్నాడు, రేపు ఈ వేళకు నీ ప్రాణము వారిలో ఒకరి ప్రాణమవుతుంది. ఎందుకు భయపడ్డాడంటే ఏలియా, కారణం చెప్పమంటారా? ఆ యొక్క రాణి చెప్పిన సందేశాన్ని పర్సనల్గా తీసుకున్నాడు, ఆ రాణి చెప్పిన మాటను తనకు తను తీసుకున్నాడు, అంగీకరించాడు, కాబట్టి భయపడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డల జీవితాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి బ్యాడ్ న్యూస్ వచ్చినా, ప్రమిడ వాళ్ళ ఎటువంటి దుర్వార్త వచ్చినా కూడా మనం భయపడకూడదండి. ఏలియా ఎందుకు భయపడ్డాడంటే ఆ మాటను నమ్మినాడు, ఆ యెజెబెలు చెప్పిన సందేశాన్ని, అంటే రేపు ఈ వేళకు నేను చంపేస్తాను అనేటువంటి ఆ యొక్క మాటను నమ్మినాడు ప్రమిడ వాళ్ళరా, కనుక అతడు భయపడ్డాడు. ఇది సేమ్ మన జీవితాలలో సాతాను కూడా అనేక సందేశాలు ఇస్తూ ఉంటాడు రకరకాలుగా. మనకి మెడికల్ రిపోర్ట్స్ కానివ్వండి, అంటే వైద్య రిపోర్ట్లు, ఇదిగో ఈ జబ్బునికి ఉండబోతా ఉంది, ఇది బాగా కాదు, ఇది హాస్పిటల్ కాదు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే సడన్గా నీ ఫైనాన్సెస్ పడిపోతాయి, ఆర్థికంగా బ్యాంక్రప్సీ, లేకపోతే దివాలా కోరుతలం అనేటువంటిది వచ్చేస్తుంది, ఏదో 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 ప్రమిడ వాళ్ళ. అయితే బైబిల్లో రాయబడింది కదా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు
కదలక నిత్యపురులు సియోను కొండలాగా ఉంటారు. అస్సలు శేఖారండి, నమ్మకం వచ్చేవారు. అయితే ఇంత గొప్ప అభిషేకంలో ఈ ఏలియా యెజబెలు మాట విన్నాడు, యెజబెలు మాట నమ్మినాడు. ప్రభువు వల్ల అక్కడండి భయానికి కారణం. భయమంతటికి ఈ యొక్క ఎపిసోడ్, అంటే ఏలియా పారిపోవడం, పరిగెత్తడం, దాచిపెట్టుకోవడం, ఈ ఎపిసోడ్ అంతటికి కారణం ఆ గొప్ప అభిషేకం పొందిన వ్యక్తి ఒక దుర్వార్త, లేకపోతే దేవుని చిత్తములో లేని వార్తలు అతను విని నమ్మినట్టుగా మనం చూస్తాం. ప్రేమల వాళ్ళారా, క్రైస్తవ జీవితం ఏంటంటే దేవుని మాటలు మనం నమ్మాలనే కానీ భయపెట్టే ఏ మాటను నమ్మాల్సిన పని లేదండి. దేవుని మాటలు మనం అంగీకరించాలి కానీ సాతాను మాటలు అంగీకరించేదానికి వీల్లేదు. దేవుని వాక్యాలు చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వద్దాం. కాబట్టి అతడి సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి. ఇక్కడ ఏలియా ఏం చేశాడు? ప్రాణము కాపాడుకున్నటకై అనేటువంటి మాట కనిపిస్తుంది. ప్రేమల వాళ్ళ, ఏలియా ప్రాణం ఎక్కడుందండి? దేవుని జీవపు మూటలో ఉంటుంది. బైబిల్లో వ్రాయబడింది కదా, మన యొక్క ప్రాణములు ఎక్కడుంటాయి? దేవుని యొక్క జీవపు మూటలో ఉంటాయి. వాటిని తగలడం ఎవరి చేత కాదు. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అని బైబిల్లో ఉంది. ఇంత భద్రతావలయంలో ఏలియా ఉన్నాడు. అయితే దేవుని భద్రతావలయం చూడాల, యెజబెలు మాట విన్నాడు, మోర్ ఓవర్ నమ్మినాడు. సో పారిపోయాడు. పారిపోయి బెర్షెబా అనేటువంటి చోటికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యూదయ ప్రాంతంలో ఉండే అడవి, అడవిలో ఒక ప్రాంతం పేరు బెర్షెబా. అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే అతని భయం ఇంకా ఎక్కువైపోయింది. ఏమంటే, ఈ సేవకుడు ఏమైనా నేను ఎక్కడుండేది చెబుతాడా అనుకున్నాడేమో. సేవకుడిని చూసి నువ్వు ఇక్కడే ఉండు, నేను పోతున్నానని చెప్పి సేవకుడిని బెర్షెబా అరణ్యంలో వదిలేసి ఇంకొక చోటికి పారిపోయాడు. ప్రభువు వల్ల బెర్షెబా అనేటువంటిది ఏంటి? ఏలియా కూడా గొప్ప ప్రవక్త, విశేషంగా ఆ యొక్క పాత నిబంధన జ్ఞానము కలిగిన వాడు, వాక్యపు జ్ఞానము కలిగిన వాడే ప్రవక్త అవుతాడు. ప్రవీణ వల్లారా, అయితే ఆ బెర్షెబా దగ్గరికి రాగానే ఏలియా కొంచెం ఆలోచన చేయాలి. ఈ బెర్షెబా ఏంటి? బైబిల్లో చూస్తే ఆది కాండం 26వ అధ్యాయము 23 నుంచి. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఇక్కడ చూస్తే ఏంటి బెర్షెబా యొక్క ప్రత్యేకత అంటే, ప్రవీణ వాళ్ళారా, తరుముతున్నటువంటి రాజు అబీమెలెకు వెంటబడ్డాడు అనుకుందాం. ఇస్సాకోను ఎక్కడికి పోయినా ఆ స్థలం ఖాళీ చేయిస్తారు. ఆ తరుముతుండేటువంటి రాజు సమాధాన పడినటువంటి స్థలం. ఆ స్థలం ఏంటి? బెర్షెబా. ఇస్సాకు అనేటువంటి వ్యక్తిని ఆ దేశపు రాజు అయినటువంటి అబీమెలెకు హిబిగంట చేసి బావు. ప్రభుల వాళ్ళ, బైబిల్లో చూస్తే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమవుతాడు బెర్షెబాలో. ఇస్సాకు ప్రత్యక్షమై, ఇస్సాకు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి అని ప్రారంభించి భయపడవద్దు అన్నాడు. బెర్షెబా అనేటువంటి ఈ స్థలం దేవుడు భయమును తొలగించిన స్థలం. బెర్షెబా అనే స్థలం తరుముతుండేటువంటి రాజు ఆగిపోయినటువంటి స్థలం. బెర్షెబా అనే స్థలం ఆ తరిమేటువంటి శత్రు రాజు ఇస్సాకు దగ్గర సమాధాన పడినటువంటిది. తరమడం ఆగిపోయింది, సమాధాన పడినటువంటి స్థలం అండి. ఆ చోటికి వచ్చి ఏలియా ఆలోచన చేయాలి, దేవా, 100 సంవత్సరాల కిందట ఇస్సాకును కూడా ఇట్లా శత్రు రాజు తరిమాడు కదా, అప్పుడు భయపడకమని చెప్పిన దేవా నీవు ఎక్కడున్నావు అని ప్రార్థన చేసి ఉండవచ్చండి. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటి, దేవా ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం నాకు వర్తిస్తుంది కదా, ఇస్సాకుకు బెర్షెబా అనే చోట భయపడవద్దు అన్నావు కాబట్టి నాకు కూడా ఇదే సందేశం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిత్యమైంది. కీర్తన 119లో వ్రాయబడింది, దేవాని వాక్యము నిత్యము అంతే. కనుక ఇస్సాకుతో పలికిన వాగ్దానం హోల్స్ గుడ్ టు ఎలైజా. ఏలియాకు కూడా వర్తిస్తుంది ప్రవీణ వర్లారా. కాబట్టి ఏలియా, దేవా ముందు భయపడ్డాను, సారీ దేవా, క్షమించు ప్రభువా, ఈ బెర్షెబాకు రాగానే నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా, ఈ యొక్క బెర్షెబా అనుభవం నాకు తెలిపావు ప్రభువా అని అక్కడే ఒకవేళ ప్రార్థనలో ఉండవచ్చు కదా. ఉండాల. ఏం చేశాడు? అక్కడి నుంచి మళ్ళీ పారిపోతా ఉన్నాడు. ప్రవీణ వర్లారా, ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో భయం వచ్చినప్పుడు భయమునకు సపోర్ట్గా ఉండే ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలు, వింత వింత ఆలోచనలు. ఏంటి ఈ జబ్బు వచ్చింది, మరి నా కుమారుడి సంగతి ఏంటి, నా కుమార్తె సంగతి ఏంటి, ఒకవేళ నేను చనిపోతే వీళ్ళు ఏమవుతారు అంటే, జబ్బు అనేది ఒక వాస్తవం.
దానికి సపోర్టింగ్ గా భయపు ఆలోచనలు వీటిలో నిమగ్నమైతారే గాని ప్రేమైన వాళ్ళారా దేవుని బిడ్డలు వాక్యం ఏం చెప్తుంది వాగ్దానం ఏం చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తుంటున్నాడు అంటే బిలీవర్స్ జీవితాల్లో ఒక షిఫ్ట్ అవసరమండి ఏంటి ఒక షిఫ్ట్ కావాలి అంటే సాతారు పెట్టిన ప్లాట్ఫామ్ లో నుంచి ఆ యొక్క వేదికలో నుంచి దేవుడు పెట్టిన ప్లాట్ఫామ్ లోకి రావాలి అనేక సందర్భాల్లో భయం అనేది వచ్చినప్పుడు దేవుని బిడ్డలు వాక్యాన్ని వాగ్దానాన్ని మర్చిపోతారు ప్రకటన గ్రంథం 1:18 మనం చదువుకుందాం నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ఆమేన్ యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినట్లయితే నేను ఎప్పుడు చెప్తా ప్రార్థన జీవితంలో ఆయనకు సమానం ఎవరు లేరు పరిశుద్ధతలో ఆయనకు సమానం ఎవరు లేరు తన తండ్రి చిత్తము నెరవేర్చడంలో ఆయనకు సమానం ఎవరు లేరు ధైర్యములో కూడా యేసు ప్రభుకి సమానం ఎవరు లేరండి గెత్సేమన తోటలో మీరు ఎవరిని మీద కూర్చున్నారు అని చెప్పి తనను తాను అప్పగించుకున్నాడు చంపే వారికి అప్పగించుకున్నాడు తనను తానే అప్పగించుకున్నాడు యేసు ప్రభు ప్రభుల వల్లారా పిలాతు దగ్గర ధైర్యముగా ఒప్పుకున్నాడు ఆ యొక్క సిలువను ధైర్యంగా ఎత్తుకున్నాడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చటకు వచ్చి ఉన్నాను అన్నాడు ఆ విధంగా మరణాన్ని ఎదిరించాడు మరణించాడు మరణించి తిరిగి లేచాడు ఇప్పుడు అపొస్తలుడైన యోహానుకు చెప్పుతున్నాడు కదా మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు హల్లెలూయా ప్రభువు వల్ల దేవుని యొక్క చేతుల్లో మరణము యొక్క తాళపు చెవులు ఉన్నాయి ఏలీయాకు తెలియదు ఆ సంగతి ఏలీయాకు తెలియదు దేవుడి చిత్తము లేనిదే అంటే ఏలీయాకు ముందే ప్రభువైనటువంటి వాళ్ళారా అబిగయ్యులు దావీదుతో అంటుంది కదా ఏలినవాడ నీ యొక్క జీవము నీ యొక్క ప్రాణము యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో దాగి ఉంది ఇవన్నీ తెలియదా ఏలీయాకు అయితే భయము గుప్పిటిలో ఏలీయా వాక్యాన్ని ప్రక్కల పెడతా ఉన్నాడు వాగ్దానాన్ని ప్రక్కల పెడుతున్నాడు ప్రభువుల వల్ల చాలా సందర్భాల్లో మన జీవితంలో భయము అనేటువంటిది అపరిమితంగా ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం మీద మనసు పోతుంది దాని మీద మనసు తేలికైపోయి భయము మీద స్ట్రెస్ ఎక్కువగా కావడం ప్రారంభిస్తుంది ప్రైజ్ ద లార్డ్ అయితే రెండు సంగతులు మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను ఒకరు యెజెబెలు పంపిన దూత యెజెబెలు ఏలియా దగ్గరికి దూతను పంపించాడు అది 1:19 నుంచి యెజెబెలు దూతను ఏలియాకు పంపించాడు దేవుడు చూశాడు యెజెబెలు దూత ఆ విధంగా ప్రవర్తిస్తే నేనొక దూతనని దగ్గరికి పంపిస్తాననుకున్నాడు యెజెబెలు దూత భయపెట్టే దూత యెజెబెలు దూత మరణ వార్త తీసుకొని వచ్చిన దూత యెజెబెలు యొక్క దూత ఎవ్రీథింగ్ నెగటివ్ తీసుకొని వచ్చినటువంటి దూత దూత అంటే వార్తాహరుడు అండి అయితే దేవుడు యొక్క దూత దేవుడు కూడా పంపించాడు ఓ ఏలియా నీకు ఒక పాఠం నేర్పిస్తాను ఆ యెజెబెలు దూతకు నా దూతకు భేదం చూడు రాజులు 1:19 మనం చదువుకుందాం అతడు బద్రి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముచ్చి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను ఇప్పుడు చూడండి ఈ దూత బయలుదేరాడు ఎవరు యెహోవా దేవదూత యెహోవా దూత లేదా దేవదూత పరలోకం నుంచి బయలుదేరాడు ఆ టయానికి ఏలియా ఎక్కడో అరణ్యంలో మరొక దిన ప్రయాణం ఆ యొక్క బెర్షెబా నుంచి బయలుదేరాడు ఒక బదిరీ వృక్షం కింద పడుకొని ఉంటున్నాడు గాఢ నిద్రలో అంటే ఆ యొక్క భయమునకు నిద్ర ఎక్కువ వచ్చేసిందండి ప్రవీణ వారు అప్పుడు దేవదూత వచ్చి తట్టి లేపాడు తట్టి లేపి ఏమనాలా ఏలియా తెలియదా నీకు నీ అభిషేకం నీకు నేర్పలేదా నీవు పొందిన పరిశుద్ధాత్మ నీకు చూపించలేదా ఇదిగో నీ యొక్క ప్రారంభ యజమాని తీయలేదని నీకు తెలియదా ఇవన్నీ చెప్పాలి కదా ఏమీ లేదు దేవదూత లేపాడు భోజనం పెట్టాడు అంటే భయపడిన ఏలియాకు గద్దింపు కాదు దేవుడు అతని ఫిజికల్ నీడ్స్ చూస్తూ ఉన్నాడు అతని శరీరానికి ఏది అవసరం అలసిపోయాడే చాలా అంటే ఒక రోజంతా ప్రయాణం చేశాడే ప్రాపమ తన శరీరంలో అవసరమైన బలం లేదే కాబట్టి దేవుడికి తెలుసు ఆ ఏలియా యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేయగలడని తెలుసు అయితే ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా గాడ్ వాజ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద ఫిజికల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎలైజా ఏలియా యొక్క భౌతిక అవసరతలు చూస్తూ ఉన్నాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి అందుకే తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే దేవుడు తిట్టల ఇప్పుడు అర్థమైంది కదా నీకు ఇప్పుడు పాఠం నేర్చుకున్నావు కదా
తండ్రిని వదిలిపెడితే ఏమవుతుందని నీకు అర్థమైంది కదా, ఇవన్నీ చెప్పాల. ఆ తండ్రి ఏం చేశాడు, ప్రశస్త వస్త్రము తెచ్చి తొడిగించండి అన్నాడు. కొవ్విన ఆ యొక్క జంతువును వధించండి, పండుగ చేసుకుందాం. ప్రభుల వాళ్ళారా, ఏంటి ఆ యొక్క లవింగ్ ట్రీట్మెంట్? మన దేవుడు ఎవరంటే అత్యధికమైన ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన ఎప్పుడు సంధించినా కూడా అపరిమితమైనటువంటి ప్రేమతో సంధిస్తాడు. నిజంగా ఆ టైంలో నిద్ర లేపి దేవదూత ఇవ్వవలసిన సందేశం కాకుండా భోజనం పెడతా ఉంటున్నాడు. ఫిజికల్ నీడ్స్. మార్కు సువార్త 6:31 మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెపు సేపు అలసన తీర్చుకునుడని చెప్పెను. ముందు భాగాలు మీరు చదివితే శిష్యులు వచ్చి చెప్తారు, ప్రభువా మీరు మమ్మల్ని పంపించారు కదా, ఈ విధంగా మేము వాక్యం చెప్పాం, ఈ విధంగా అద్భుతాలు జరిగాయి, ఈ విధంగా సూచక క్రియలు జరిగాయి. ఎక్సైట్ అయిపోయారండి ఆ యొక్క శిష్యులు. అయితే ప్రభువు వారి సేవను గురించి వింటా ఉన్నాడు. ఆయన హృదయంలో ఏముందంటే, సేవ చేసి వీళ్ళు అలసిపోయారే, కొంచెం ప్రక్కకు పోయి రెస్ట్ తీసుకోండి అంటున్నాడు. ఎంత ప్రేమ చూడండి ప్రేమ వాళ్ళ, దేవుని ప్రేమ అంటే దేవుడు అనొచ్చు మంచి పని చేశారు, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది, ఇవన్నీ చెప్పాలా? చెప్పవచ్చు, నిజంగా ఉంటాయండి. అయితే దేవుడే చేస్తున్నాడు, కన్సర్న్డ్ అబౌట్ ద ఫిజికల్ నీడ్. అయ్యో అలసట చెంది ఉన్నారే కాబట్టి కొంచెం ప్రక్కకి వెళ్ళండి, జనము తాకిడి తట్టుకోలేకుండా ఉంటున్నా, వెళ్ళి కొంచెం అలసట తీర్చుకోరండి. ప్రభువు వాళ్ళారా, ఎప్పుడు కూడా దేవుడు ఎవరు, మన దేవుడు అపరిమితమైన ప్రేమతో పనిచేసేటువంటి దేవుడు అండి. అపరిమితమైనటువంటి ప్రేమతో మన జీవితాలను సంధించేటువంటి దేవుడు అయిటున్నాడు. యోహాను సువార్త 21:5 మనం చదువుకుందాం. యేసు, పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఈ భాగంలో చూస్తే ఆ యొక్క పేతురు ప్లస్ నతనయ్యలు వీళ్ళందరూ ప్రభు యొక్క సేవ పిలుపును విడిచిపెట్టి, మామూలు పాపము కాదండి, అనేక పాపాలలో సేవ పిలుపును విడిచిపెట్టడం అంత పెద్ద పాపం ఏది ఉండదండి సేవకుని జీవితంలో. పేతురు అంత పాపం చేసి వల మళ్ళీ పట్టుకున్నాడు తిబెరియ సముద్రంలో. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అప్పుడు ప్రభు ఆ యొక్క ఉదయాన ప్రత్యక్షమవుతాడు. తిట్టాలి ఆ తీరం నుంచి, పేతురు నీకు బుద్ధి లేదా, విడిచిపెట్టిన వల మళ్ళా ఎట్లా పట్టుకుంటావు, సేవకుని పిలిచినప్పుడు వలను విడిచిపెట్టావే, పెద్ద షో ఇచ్చావే, నా కాళ్ళ మీద పడి నేను పాపాత్మల్ని విడిచిపెట్టమన్నావే 5:5. ఇప్పుడు ఏంటి, ఆ రోజు అంత షో, ఈరోజు ఇంకొక షో ఇస్తున్నావు, సేవను విడిచిపెట్టావు, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టావు, పిలుపుని విడిచిపెట్టావు, నీకు సిగ్గులేదా, ఈ విధంగా తిట్టాలి దేవుడు. అయితే యేసు ప్రభు ఎంత ప్రేమతో ఇప్పుడు శిష్యులారా అనడంలా పిల్లలారా అంటున్నాడు. ఏ టైంలో ఏ పదము వాడాలి కూడా ప్రభుకు తెలుసండి. ఇప్పుడు ప్రభు యొక్క కన్సర్న్ ఏంటంటే సేవ ఎట్లా పేతురుని రిపేర్ చేస్తారు. ఇప్పుడు పాపం పేతురుకు ఆకలి అవుతా ఉంది, అది ప్రభు యొక్క బాధ. ప్రభుల వల్ల యేసు ప్రభు ఎవరు, ఫుల్ ఆఫ్ లవ్ అండి, ప్రేమ చేత నిండిన వాడు, కంపాషన్తో నిండిన వాడు. అందుకే ఆ యొక్క భోజనం పెట్టిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు, పేతురు చూచి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాడు. పేతురు, సిమోను పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, మెల్లగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకు, దేవుణ్ణి అతడు విడిచిపెట్టి పారిపోయినాడు కాబట్టి. అయితే దానికి ముందు పేతురు భయపడకుండా ప్రేమతో ఏం చేస్తున్నాడు, తాను తెచ్చిన ఆహారం ఆ యొక్క శిష్యులకు ప్రభు అందిస్తూ ఉన్నాడు. తాను తెచ్చినటువంటి ఆహారం, ఆ యొక్క ఏమంటారు పొయ్యి మీద తెచ్చినటువంటి ఆ యొక్క ఆహార పదార్థం తెచ్చి పేతురు ఆ శిష్యులకు ఇచ్చిన తర్వాత, తర్వాత ప్రభు యొక్క ప్రేమను వాళ్ళకు చూపించిన తర్వాత పేతురుతో ప్రభు అంటాడు, పేతురు నీవు నిజంగా ప్రేమిస్తున్నావా. ప్రేమల వల్ల ఈ రోజుల్లో దైవ సేవకులు కొంతమంది ఏ విధంగా ఉంటారంటే చాలా కఠినంగా, చాలా హార్ష్గా, చాలా తిట్టే స్వభావం, చాలా గద్దించే స్వభావం, ఛాన్స్ దొరికితే తిట్టడమే ప్రేమల వాళ్ళారా. అయితే ప్రభువును చూడండి, ప్రేమతో నిండినటువంటి గుండె ప్రేమల వాళ్ళారా, నిండా ప్రేమలే. ఎవరైనా తప్పు చేసి వస్తారు, మనం ఎక్కడైనా ఉందండి అది, ఎవరో ఒకరు తప్పు చేసి వస్తారు, తప్పు చేసి రాగా తిట్టకూడదు. మనం తిట్టితే సువార్తకు తలుపులు మూయబడినట్లు, తిట్టితే సేవకు తలుపులు మూయబడినట్లు. అయితే ఆ వ్యక్తిని ప్రేమించడం ప్రారంభించాలి, ప్రేమించి ఆ వ్యక్తిని చేర్చుకోవాలి. యేసు ప్రభు యొక్క పరిచర్య అదే. ప్రేమిన వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు దగ్గర ప్రార్థనలో గడపడం ప్రారంభిద్దాం.